బీజేపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు స్టే విధించింది. ఎలా చూస్తారు? హైకోర్టు స్టే విధించిందండి. యాక్చువల్గా ఇప్పుడు చాలా కాలం అయింది వేసి, ఇది అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా అది వాళ్ళు వేసింది మంచిదే. ఎందుకని ఫస్ట్ నుంచి కూడా మొత్తం కూడా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటివరకు జరిగిన ప్రొసీజర్తో కంటిన్యూ చేయమని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే అపోజిషన్ చెప్పేది మంచిదే. ఎందుకని ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ వేసిన నామినేషన్స్ అవన్నీ కూడా ఈలోపు ఎన్నో పరిణామాలు జరిగినాయి. అందువల్ల ఏంటంటే అవి కంటిన్యూ చేయకుండా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మంచిదే. ఆల్రెడీ నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చింది జడ్జిమెంట్ ఏమైనా ఎలక్షన్ రద్దు చేయమని. ఇది శుభ పరిణామమే. కానీ ఏంటంటే హౌస్ మోషన్ పిటిషన్ వేసి ఇది డివిజన్ బెంచ్కి వెళ్ళింది గవర్నమెంట్. మరి ఇవాళ ఏమొస్తుందో తెలియదు జడ్జిమెంట్. ఏదైనా ఏంటంటే చెప్తున్నా కానీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మంచిది. ఎందుకని కరోనా వల్ల ఈ సంవత్సరంలో చాలా పరిణామాలు జరిగినాయి, అనూహ్య పరిణామాలు. ఈ పరిణామాలన్నింటినీ కాదనుకుని గవర్నమెంట్ ముందుకెళ్ళడం అనేది అంత మంచి పరిణామం కాదని చెప్పి మేము పబ్లిక్ అనుకుంటున్నామండి. అదే అయితే ఎంపీ రఘురామకృష్ణం రాజు గారు సిబిఐ కోర్టుకి వెళ్ళడం జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఎలా చూస్తారు? ఒకటండి, ఏంటంటే వాళ్ళు ఎంత వేసినా సరే అక్కడ పైనుంచి రావాలి కదా సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక్కలో కోరుకుంటే జరిగేది కాదు అది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఉంది, చట్టం దాని మీద చేసుకుపోతుంది. ఎవరికి బెయిల్ రద్దు చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది అది చట్ట పరిధిలో అది. అంతేగాని రఘురామకృష్ణరాజు గారు వేసారనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వేసారనో మాలాటి ఇది కామన్ మ్యాన్ వేసాడు అని చెప్పి జడ్జి ఇది కోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వదు ఎప్పుడు కూడా. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన పిటిషన్ మీద ఎంతవరకు లయబిలిటీ ఉన్నదో చూసుకుని అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎందుకంటే చట్టాలు ఉన్నాయి దేనికండి, అది న్యాయస్థానాలు ఉన్నాయి దేనికండి, ఎవరే వేస్తే ఇవ్వడం అనేది జరగదండి. అంటే వాళ్ళన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బెయిల్ రద్దు చేయాలో వద్దా అనేది న్యాయస్థానం తీసుకుంటుంది జడ్జిమెంట్. హైకోర్టు స్టే విధించడంతో ప్రజాస్వామ్యం గెలిచింది, కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది సమంజసమేనండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది చాలాసార్లు ఓడిపోతుంది, అంతిమంగా ఓడిపోయేది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా. అందువల్ల ఈసారి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ ఎలక్షన్ పెడతాం అనేది మంచిదే, కాదంటలేదు. కానీ ఏంటంటే గవర్నమెంట్ దానికి సిద్ధంగా లేదు. సిద్ధంగా లేకపోబట్టి నిన్న డివిజన్ బెంచ్కి వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ వేసి అప్పటికప్పుడు హడావిడి చేసింది. ఇంతవరకు స్టాఫ్ను కూడా పంపకుండా అక్కడే ఉండండి మీరు అని చెప్పి కలెక్టర్స్ అందరూ ఆర్డర్స్ పాస్ చేశారు. మేము చెప్పే వరకు కూడా అందరూ కూడా డ్యూటీస్లో అక్కడే ఉండండి, రేపు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు అట్టాగే పెట్టి ఉంచారు బ్యాలెట్ బాక్సులు కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసి. అది ఏంటంటే గవర్నమెంట్ సంసిద్ధంగా లేదు. ఇది హైకోర్టు యొక్క దీన్ని తీసుకోవడం తీర్పుని ఇది ఫాలో చేయడం అనేది గవర్నమెంట్ లేదు సిద్ధంగా. గవర్నమెంట్ అంటే యాంగ్జైటీగా ఉంది. ఎందుకని 90% మేమే గెలిచాము, వీటిలో కూడా మేమే గెలుస్తామని చెప్పి ఆ యాంగ్జైటీలో ఉందే కానీ న్యాయస్థానం తీర్పుల్ని ఇది ఇచ్చేసే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు ఇవాళ. అది అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ తప్పండి అది. ఎందుకంటే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. బాగుందండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? నా దృష్టిలో బాగానే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తారు? ఇక ఎమ్మెల్యే సంగతి జగన్ గారి పరిపాలన బాగుంది. అయితే మరి అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఫ్లైఓవర్లు ఎంతవరకు కడుతున్నారండి? అవి అప్పుడే అప్పుడు కొన్ని స్టార్ట్ అవుతుంది, కొన్ని ఎలక్షన్ మూలన ఎన్నికలు కూడా అయ్యాయి అని అభ్యంతరాలు ఉన్నాయి. అవి ఈ ఎలక్షన్ ఈ జిల్లా పరిషత్తు ఎంపీటీసీలు అయిపోతే ఒక ఎన్నికలు కూడా అనేది ఉండేది కాదు. ఏ పని మొదలెట్టాలన్నా ఇవన్నీ అభ్యంతరాలు. అది అప్పుడు తెలంగాణకు ఒక న్యాయము, మన రాష్ట్రానికి ఒక న్యాయం లాగా ఉంది హైకోర్టులు ఇచ్చే తీర్పులు. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాడు, వెంటనే ఇవాళ ఎన్నికలు ప్రకటించారు, రేపు ఎన్నికలు కూడా అన్నారు. అయితే మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నామినేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటున్నారు. అది రాంగు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచే స్టార్ట్ పెట్టాలి నా లెక్కలు. తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుందండి? అది అధికార పార్టీకి ఒక ఎక్కువ 5 లక్షల వరకు మెజారిటీ కొడుతుంది. రావచ్చు, గ్యారెంటీగా వస్తుంది. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది? అది డిపాజిట్లు కూడా కష్టం, అంటే ఇవాళ ఉన్న పొజిషన్ చూస్తే. బీజేపీ జనసేన పొత్తు ఎలా ఉంటుంది? అది ఇవి నిలకలేని మనిషి వాగుడు వలన అతనికి ఓటు, అతని వల్ల కూడా మైనస్. అయితే జగన్ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఎంపీ రఘురామకృష్ణం రాజు సిబిఐ హైకోర్టు వెళ్ళారు. ఎలా చూస్తారు? ఇక ఎన్ని కోర్టులు అనేది నిర్ధారణ అనేది నిజాలు అక్కడ అవి మనం చెప్పేవి కాదు. ఇది అక్కడ ఇప్పుడు నేను గెట్టలేదు అనుకో, నా మీద కేసేస్తారు. అవి అక్కడ నిర్ధారణ అనేది ఎట్లా ఉండదు ఎవరు చెప్పలేము. తిరుపతే రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది కూడా అందులో నో డౌట్. 5 లక్షల వరకు మెజారిటీ వస్తుంది. 5 లక్షలు అవన్నీ చెప్పుకోవటానికి ఏముంది కానీ 5 లక్షలు రావులే కానీ లక్ష లక్ష
టీవా డబ్బుల టీవా పెద్ద సరే లక్ష రావులే వరండి ఎందుకంటే నా నలుగురు కొట్టుకునేటప్పుడు అంత మెజారిటీలు ఉండవు ఉండటువంటిది పాలన కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కదా ఇవో ఇవాళకి 40 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు ఎవరికి డబ్బులు ఇంకా ఇయ్యలే జీతాలు ఇవ్వంటున్నారు ఇదంతా చూసుకోవాలైనా అది పరిస్థితి తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు బయలక్షన్ తెలుగుదేశం పరిస్థితి బయలక్షన్స్ నా నోటలో ఉంటది ఏముంటది రూలింగ్ ట్రఫ్లా పైపేకి ఏముండదు బీజేపీ జనసేన పొత్తులో ఉన్నది ఇత్తే కాపు సమాజ్ వర్గం ఓటు ఉంది కాబట్టి అది లాగాలి కొద్దిగా టీడీపీ కంటే పెద్ద ఓట్లు దానికి వస్తాయి సెకండ్లో ఉంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి హైకోర్టు స్టే అయిపోవడం అది ఆగిపోవడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 4 వారాలు కోడ్ అనేది లాండ్ ఆర్డర్ ఒక ఇవాళ కాదు గత 50 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఈ కోడ్ అది కోడ్ను ఉల్లంఘించి పెట్టాడు కాబట్టి అది పోయింది అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి నామినేషన్ల ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ చేయాలని అదే కరెక్ట్ నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తే వీళ్ళ నిజాయితీ అనేది మేము ఇచ్చాము అని చెప్పుకోవడానికి బాగుంటుంది రీనోటిఫికేషన్ ఇవ్వగలిగితే బాగుంటుంది మరి అయితే గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు అందులో తప్పేం లేదు వాలంటీర్లు కాకపోతే తెలియదు వాళ్ళకి వాలంటీర్లకి 100% తెలియదు ఇవాళ తప్పులు జరగడానికి ఒక ఆధార్ కార్డు నెంబరు వేరే వాడికి వెళ్ళడానికి వేరే వాడు ఆధార్ కార్డు నెంబర్ ఇతనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాలంటీర్లు ప్రాబ్లమే అది వాలంటీర్లు అనేది కొద్దిగా వర్తుబుల్గానే ఉంటుంది కానీ ఈ దీంట్లో తెలియనటువంటి విషయాల్లో ప్రాబ్లం జరుగుతుంది బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయ్యి అయితే మరి స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు డమ్మినే ఎమ్మెల్యేలు ఏం చేయగలుగుతాడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇది విజయవాడ నేనేం చెప్తాను నేను నా రోడ్లో ఇవాళ అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వాస్తవాలకి మరి అది కనకదుర్గ తల్లి చూడాలి ఆయన్ని చూస్తేనే ఉంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు అది అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు జైన్ జగన్ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు అనేది ఏముందో చాలామంది చెబుతున్నారు కదా ఇవాళ కోర్టు ఇచ్చింది కానీ నువ్వు డైలీ అటెండ్ అవ్వాలని డైలీ అటెండ్ అవ్వాలి నువ్వు కోర్టుకి కంపల్సరీగా సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వాలని కోర్టు వాళ్ళు చెప్తున్నారు అందరూ చెబుతున్నారు ఈయన ఏంటంటే నా మీద కక్ష అంటున్నాడు ఈయనేమో చంద్రబాబు మీద కక్ష కడతాడు పాలన అనేది తక్కువే వీళ్ళిద్దరు పోరాటమే ఎక్కువ ప్రజలు నలిబిలైపోతున్నారు ప్రజానికం నలిబిలైపోతుంది రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎక్కడైనా సరే స్టేట్లో ఏ పథకాలు ఉన్నాయండి ఏమీ లేవు అక్కడ అది పథకాలు 1 మందికి 10 మంది ఇచ్చి పథకాలు వచ్చినాయండి అయిపోతే ఉండవు కదా నేను అభివృద్ధి అంటే అదే అభివృద్ధి ఇంకా అభివృద్ధి అనేది ఏముందండి ఇంక ఇదే ఎలక్షన్ వచ్చింది ఆల్రెడీగా దీని మించి ఇదే జరుగుతుంది ఇంకేముంటుంది ఇంకా అభివృద్ధి అన్నది